ప్రపంచంలోని వస్తువులు, వ్యక్తులు, సంఘటనల వలన, విఘ్నాల వలన మనసు నిగ్రహం కోల్పోతుంది. అలా మనోనిగ్రహం కోల్పోకుండా ఉండాలంటే జ్ఞాన వైరాగ్యాలు బలంగా ఉండాలి. మనోనిగ్రహంతో సాధన చేస్తే చివరకు మనోనాశనమై ఆత్మానుభవం కలుగుతుంది. శబ్దస్పర్శాది విషయములయందు అనురాగం లేకపోవటం వైరాగ్యం అనబడును. సర్వ అనర్థాలకు దేహమే నేను అను దృఢపడిన భావనయే కారణం. దీనిని అహంకారం అంటారు. ఇది తొలగించుకోవటమే ఆధ్యాత్మిక మార్గంలో తొలిమెట్టు. పుట్టుక, చావు, ముసలితనం, రోగం, దుఃఖం మొదలగునవి అనివార్యముకు కఠోర వాస్తవములని పరిశీలించి తెలుసుకొనినట్లయితే శరీరమందలి అభిమానం తరిగిపోతుంది. కుటుంబ సభ్యులయందు గాఢమైన ప్రీతి లేకుండుట, ఇతర విషయాలయందు ఆసక్తి లేక కేవలం ఆత్మయందు మాత్రమే ప్రీతి కలిగి ఉండటం, నిశ్చలమైన జ్ఞానం కలిగి ఉండటం, ఏకాంతమునందు ప్రీతి కలిగి ఉండటం, లౌకిక పామర జనసమూహం నందు ప్రీతి లేకపోవటం, అంటే సత్పురుషుల సాంగత్యం నందు ఆదరణ కలిగి ఉండటం, సత్పదార్థమునందు ఆత్మయందు మాత్రమే నిష్ట కలిగి ఉండుట, ఆత్మజ్ఞాన సముపార్జనయందు ప్రీతి కలిగి ఆత్మానుభవం పొందుట, ఇదే జ్ఞానం. తక్కినదంతా అజ్ఞానమే. మనసులోని త్రిగుణములను నిర్మూలించిన తర్వాత జ్ఞాని ఏ కర్మలు చేయటం వల్ల కానీ చేయకపోవటం వల్ల కానీ ఏ ప్రయోజనం ఆశించడు. కర్మలకు ఆధారంగా త్రిగుణములతో కూడిన సంస్కారం వల్ల వచ్చే తలుపులే. అసలు గుణాలే లేకపోతే ఇక తలుపులు ఉండవు, కర్మలు ఉండవు. అంటే జ్ఞాని అసలు కర్మలే చేయడని కాదు, కానీ వాటి వలన ఆయనకు ప్రయోజనం ఏమీ లేదు. లోకోపకారం కొరకు చేయవచ్చు అంతే. అన్నిటియందు ఉదాసీనంగా ఉంటాడు. అజ్ఞానులకు మోహకారకములైన బంగారమును కూడా ఏమాత్రం విలువలేని మట్టిగడ్డవలే చూస్తాడు. అజ్ఞానులకు ప్రియం, అప్రియం కలిగించే విషయాలయందు తనను కీర్తించిన, దూషించిన మానవమానాలయందు, శత్రుమిత్రులయందు సమభావం కలిగి ఉంటాడు. సాధకుడు భక్తి మార్గంలో ప్రయాణించిన, జ్ఞాన మార్గంలో ప్రయాణించిన పై చెప్పిన అన్ని లక్షణాలను అలవర్చుకోవాలి. భక్తుని లక్షణాలు పరిశీలించిన, జ్ఞాని లక్షణాలను పరిశీలించిన మనకు అర్థమయ్యేది ఒక్కటే. భక్తుని లక్షణాలు పరిశీలించిన, జ్ఞాని లక్షణాలను పరిశీలించిన మనకు అర్థమయ్యేది ఒక్కటే. ఈ మనస్సు నిండా అనేక దుష్ట సంస్కారాలు, అంటే రాగద్వేషాలు, అరిషడ్వర్గాలు, అహంకార మమకారాలు అమిత బలంగా గట్టిగా పేర్కొని ఉన్నాయి. వీటిని క్రమమైన సాధనతోటి, అవగాహనతోటి దీర్ఘకాలం విసుగు లేకుండా సాధన చేసినట్లయితే ఇవి నిర్వీర్యమైపోతాయి, మనసు నశించిపోతుంది, భగవత్ సాక్షాత్కారం చివరకు కలుగుతుంది. ధనం కోసం విపరీతంగా ప్రాకులాడుట మాని సరైన అవగాహనతో ఈ లోకంలోనికి నేను వచ్చేటప్పుడు ఏమీ తెలియదు, పోయేటప్పుడు తీసుకుని వెళ్ళేది ఏది, మరి ఇంకెందుకు ఆరాటం అని బుద్ధిలో స్థిరపడితే ఎంత హాయి. డబ్బు సంపాదన వద్దు అని అనటం లేదు, కానీ అదే విపరీతమైతే ఇబ్బంది. డబ్బులు కోట్లు లేవని చింతించే బదులు కాళ్ళు ఉన్నాయి కదా, కూటికి ఉంది కదా అని తృప్తి పడితే చాలు. వినయంగా ఉండటం, తప్పు చేస్తే నిజాయితీగా ఒప్పుకోవటం, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేయటం, ఇవన్నీ నీ బలాలే కానీ బలహీనతలు కాదు, నీ మానసిక పరిపక్వతకు ఆనవాళ్ళు. బలాన్ని నిరూపించుకోవాలి అని అనుకోవడం బలహీనతే. నీ పని వల్ల నీకు ఆనందం రాదు. ఆ పనిని నీవు ఎంత ఇష్టంగా, శ్రద్ధగా చేస్తే అంత ఆనందం వస్తుంది. విజయం రాదేమోనన్న అనుమానం ఇసుమంతైనా ఉండకూడదు. జ్యోతిష్యం, నక్షత్రాలు, గ్రహాలు, రాళ్ళు, రప్పలు, వాస్తు, తాయెత్తులు, శకునాలు, కళలు, సంఖ్యలు, పేర్ల మార్పు వంటి వాటి మీద నమ్మకంతో నీ మీద నమ్మకాన్ని వమ్ము చేసుకోవద్దు. స్వర్గం నరకం బయట ఎక్కడో లేవు, నీ మనసులోనే ఉన్నాయి. నీ జ్ఞానంతో, సద్భావనతోటి, సరైన అవగాహనతో, నీ ప్రవర్తనతో ఏ పరిస్థితిలోనైనా స్థిమితంగా ఉండగలిగితే అది స్వర్గమే. ఉత్తమ గుణాలతో మానవత్వాన్ని పరిమళింపచేసుకుంటే ఇక అది మాధవత్వమే కదా. అప్పుడు నీవు ప్రశాంతి సముద్రానివే కదా. నీవు ప్రపంచంలోని ఏ మార్గమును అనుసరించినా లేదా నీవేదైనా కొత్త మార్గాన్ని కనిపెట్టినా దాని ప్రయోజనం
ఎటువంటి పరిస్థితిలోనైనా మనసును ప్రశాంతంగా ఉంచుకోవటమే జీవన లక్ష్యం. ఆ స్థితి నీకు ఉంటే ఇక నీవు జ్ఞానివే. ఆ మహా మానసిక ప్రశాంతతే మోక్షం.